हाय अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीत। ई रोज रेसिपी मश्रूम करी। एन्नो पोषकालु उन्न मश्रूम नु एटुवंटि ग्रेवी मसालालु याड चेयकुंडा सिंपुल गा 10-15 निमिषाल्लो रुचिकरंगा तयारु चेसेयोच्चु। अदेलानो इप्पुडु चूसेद्दाम। मुंदुगा 200 ग्रामुल पुट्टगोडुगुलनु तीसुकुन्नानु। वीटिनि कासि नीळ्लु पोसुकुन्न गिन्नेलो वेसुकुनि शुभ्रंगा कडुक्कोवालि। वेळ्ळतो इला अंटू उंटे పైన ఉన్న పొట్టు సన్నని పొరలా వచ్చేస్తుంది। ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని చాకుతో సన్నని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి। మరీ చిన్నవి కాకుండా మనం కూరలో వేసుకుని ఉల్లిపాయ ముక్కల కంటే కాస్త పెద్దవిగా కట్ చేసుకోవాలి। లేకపోతే మగ్గేటప్పటికి మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి। కొన్ని పొట్టగొడుగులకు మధ్యలో ఇలా బాగా నల్లగా ఉంటే వీటిని తీసేయండి। అన్నింటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 పచ్చి మిర్చిలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి। ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి। మధ్య మధ్యలో తిప్పుతూ రంగు మారే వరకు వేయించుకోండి। ఉల్లిపాయ ముక్కలు మంచి రంగులో వేగిన తర్వాత కట్ చేసుకున్న పొట్టగొడుగు ముక్కలను వేసి కలుపుకోవాలి। మూతపెట్టి మగ్గనివ్వండి। 2-3 నిమిషాలు ఇలా మూతపెట్టేటప్పటికి పొట్టగొడుగుల్లోంచి చెమ్మ వస్తుంది। ఇలా కాస్త తేమ బయటకు రాగానే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకొని మరలా మూతపెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వండి। ఇలా మగ్గుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది। ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/4 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి। మసాలాలను 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని 1 గ్లాసు నీళ్ళను పోసుకోవాలి। బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి। ఎక్కువ టైం పట్టదు। 5 నిమిషాలకల్లా నీళ్ళన్నీ ఎగిరిపోయి గుజ్జుల దగ్గరికి వచ్చేస్తే కర్రీ రెడీ అయినట్టే। కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే। ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ పొట్టగొడుగుల కూరను రెడీ చేసుకోవచ్చు। మనం ఏ గ్రేవీ పేస్ట్లు యాడ్ చేయకుండానే చాలా సింపుల్గా రుచికరమైన మష్రూమ్ కర్రీని రెడీ చేసేయొచ్చు। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।